హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు. అయితే డి శ్రీనివాస్ దాదాపుగా 24వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు సోనియా గాంధీ సమక్షంలో అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మరోసారి కూడా డి శ్రీనివాస్ వాయిదా అంటే జాయిన్ కావడం అనేది వాయిదా పడ్డది. ఇది రెండోసారి వాయిదా పడ్డం అనేది జరిగింది. అసలు డి శ్రీనివాస్ వాయిదా పడ్డానికి గల కారణాలు ఏంటి? కావాలనే వాయిదాలు వేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా రాజకీయంగా వాయిదా పడేటట్లు చేస్తున్నారా? మనం ఒకసారి చూసుకున్నట్టయితే డి శ్రీనివాస్ దాదాపుగా 24వ తేదీ సోనియా గాంధీ సమక్షంలో జాయిన్ అవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు రావడం, దానికి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ సంతోషించడం, కార్యకర్తల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మాణిక్యం ఠాకూర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు, అతని ఆరోగ్యం కూడా క్షీణించింది అందుకని చెప్పేసి, అలాగే ఢిల్లీలోనే చాలామంది ముఖ్య నాయకులు కూడా కోవిడ్ బారిన పడడంతో తన జాయిన్ కావడం అనేది వాయిదా వేసుకున్నట్టు విశ్వసనీయమైన సమాచారం. అయితే తను జాయిన్ అయ్యేది మాత్రం పార్లమెంట్ సమావేశాల్లోనే జాయిన్ అవుతారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవి కాలం ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలలకి 6 నెలల తర్వాత జాయిన్ అవుతారా, లేకపోతే రాజీనామా చేసి జాయిన్ అవుతారా అని చెప్పేసి అదొకటి సస్పెన్స్లో మిగలడం అనేది జరిగింది. ఒకవేళ తను రాజీనామా చేసి జాయిన్ అయితే మాత్రం బాగానే ఉంటుంది, తనకంటూ ఒక గుర్తింపు ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ తను రాజీనామా చెయ్యకుండా డైరెక్ట్ కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి అనర్హత వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోరావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈసారి మూడోసారి మాత్రం జాయిన్ కావడం మాత్రం పక్కా అని చెప్పేసి, ఒకవేళ పరిస్థితులు అటు ఇటు ఉంటే ఇక్కడ గాంధీ భవన్లోనే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోరావడం అనేది జరుగుతుంది. ఈ కోవిడ్ కూడా చాలామంది ఇప్పుడు మార్చి తర్వాత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎయిమ్స్ డాక్టర్లు కూడా చెప్తున్నప్పటికీ, ఫిబ్రవరి ఆర్ జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తను జాయిన్ అవుతారు అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో మరి డి శ్రీనివాస్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడన్నా జాయిన్ అవుతారా, లేకపోతే మళ్ళీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి ఒకవేళ డి శ్రీనివాస్ గనక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జాయిన్ అయితే బాగుంటుందా రాజ్యసభ స్థానము, లేకపోతే డైరెక్ట్గా జాయిన్ అయితే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మరి డి శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం. అయితే డి శ్రీనివాస్ మరి రాజీనామా చేసి వెళ్తేనే బాగుంటుందా లేదా అనేది మీరు అభిప్రాయ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.